గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు బనానా క్రీమ్ కేక్ తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మైదా 1 కప్పు, పౌడర్డ్ షుగర్ 1/2 కప్పు, అన్సాల్టెడ్ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది 65 గ్రాములు, క్రీమ్ 1/3 కప్పులో సహం, వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూను, ఎగ్ 1, బేకింగ్ సోడా 1/8 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 2 టీ స్పూన్లు, మ్యాష్డ్ బనానాస్ 1/2 కప్పు. ఇప్పుడు ఈ కేక్ తయారు చేసుకునే ముందు చేసుకోబోయే ప్రిపరేషన్స్ని చూద్దాం. ఇక్కడ నేను కన్వెక్షన్ గ్రిల్ మైక్రోవేవ్ ఓవెన్ని ఉపయోగించాను, అందులో కన్వెక్షన్ మోడ్ని తీసుకున్నాను. ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి 190°C కన్వెక్షన్ మోడ్లో. అలాగే 9 చిన్న కప్పులు ఈ బొమ్మలో చూస్తున్నారు, ఆ సైజ్ కప్పుల్ని తీసుకుని వాటికి నెయ్యి రాసి వాటిల్లో పేపర్ కప్స్ని పరిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 బౌల్ తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టి ముందుగా మైదా వేయండి. ఆ మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి 2 వేసి బాగా జల్లించుకోండి. ఈ రకంగా 2 సార్లు జల్లించుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ వాడాను ఇది మిక్స్ చేసుకోవడానికి. ఆ హ్యాండ్ మిక్సర్ని బౌల్కి ఫిక్స్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్లో ఈ అన్సాల్టెడ్ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోండి. దానికి వెనీలా ఎసెన్స్ యాడ్ చేయండి. అలాగే పౌడర్డ్ షుగర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని లో స్పీడ్లో తిప్పండి. ఇది మనకి లైట్గాను ఫ్లఫీగాను అవ్వాలన్నమాట, స్మూత్గా క్రీమ్ మళ్ళీ రావాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుందాం. 1 ఎగ్ని తీసుకుని ఇందులో వేయండి. వేసి తిప్పితే ఈ రకంగా స్మూత్ టెక్స్చర్ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 మ్యాష్డ్ బనానా, 1/2 క్రీము, అలాగే జల్లించి పెట్టుకున్న మైదా సహం వేసి కలపండి. ఆ తర్వాత మిగిలిన మ్యాష్డ్ బనానా, మిగిలిన క్రీము, అలాగే మిగిలిన జల్లించి పెట్టుకున్న మైదా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇదంతా మనకి బీట్ అయ్యేసరికి స్మూత్ టెక్స్చర్ రావాలన్నమాట. ఈ రకంగా ఈ బొమ్మలో చూపించినట్టుగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకున్న కప్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 1 కప్పు తీసుకుని 1 స్పూన్తో ఈ మిక్స్చర్ని వేసుకోండి. ఇదే రకంగా అన్ని కప్పుల్లోనూ వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మన ఓవెన్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ కప్స్ని పెట్టుకోండి. పెట్టుకుని దాన్ని 190°C 25 నిమిషాల పాటు కన్వెక్షన్ మోడ్లో బేక్ చేసుకోండి. 25 నిమిషాలు అయ్యేసరికి మనకి ఈవెన్గా బ్రౌన్ అయ్యింది, ఇక్కడ చూస్తున్నారు. దాన్ని టెస్ట్ చేయాలంటే 1 టూత్పిక్ తీసుకుని దాంట్లో పొడవండి. పొడిచి అది తీస్తే మనకి క్లీన్గా రావాలన్నమాట. ఆ రకంగా వచ్చింది అంటే ఫుల్గా బేక్ అయినట్టు లెక్క. కాదు పిండి అంటుకుంటోంది టూత్పిక్కి అంటే ఇంకా కాసేపు బేక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి అయిపోయింది.
మన టూత్పిక్ క్లీన్గా వచ్చింది. ఆ కేక్స్ని ఓవెన్లోనే ఉంచేసి చల్లారనివ్వండి. నెయ్యి రాసి పెట్టాం కదా ఆ గిన్నెల్లో, కాబట్టి జస్ట్ ఉంచేస్తే మీకు కప్సల్లే వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంతో ఫ్లఫీగాను సాఫ్ట్గాను ఉన్న ఈ కేక్స్ని మీరు కూడా తయారు చేసుకోండి. నేను ఇండివిజువల్ కప్స్లో వేయటానికి ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క పీసు ఒక్కొక్క హోల్ కేక్ లాగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, ప్లేట్స్లో పెట్టి సర్వ్ చేసేటప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. లేదంటే ఒకటే టిన్లో కూడా ఈ మిక్స్చర్ని వేసుకుని బేక్ చేసుకుని కేకల్లే తయారు చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదూ ఈ కేక్స్, మీ పిల్లలందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం చేసిన రెసిపీకి 9 కప్ కేక్స్ వస్తాయన్నమాట. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.